తప్పకుండా రేపు సమాజంలో నువ్వు ప్రశ్నిస్తావు ప్రశ్నించేవాడనే కదా మన ఉద్యమకారుడు ప్రశ్న ఉండాలి అన్నిటికంటే ముందు క్లాస్ రూంలో ప్రశ్నించే స్వతంత్రం స్వేచ్ఛ ఉండాలి క్లాస్ రూమ్లో ప్రశ్న ఉంటే సమాజంలో ప్రశ్న ఉంటుంది క్లాస్ రూంలో అని చేస్తే సమాజంలో కూడా ప్రశ్నించేవాడు అవుతాడు నేను క్లాస్ రూమ్లో చేసిందంతా కూడా తెలుగు టీచర్ని కనుక ప్రతి పాఠంకు ఒక లక్ష్యం ఉంటుందమ్మా ఒక వైఖరిని పిల్లల నుంచి మనం సాధించాలి ఒక గురజాడ పాఠం ఉందనుకోండి మేలిమి బంగరు మెల కలువల పువ్వుల కన్నెల్లారా అమ్మల గన్నా అమ్మల్లార ఈ కథను వినరమ్మా మీరీ కథను ఆటల పాటల పేటి కలార కమ్మని మాటల కొమ్మల్లార అమ్మల గన్నా అమ్మల్లార వినరమ్మా మీరీ కథను వినరమ్మా మీరీ కథను పూజారింటను పుట్టెను చిన్నది బొమ్మ పూర్ణమ్మ ఏ ఏ వేళల పూచే పూవుల ఆయా వేళల నర్పించి బంగరు దుర్గను భక్తితో గొలిచెను బొమ్మ పూర్ణమ్మ 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 ఆ పూర్ణమ్మ ఆమె ముగ్ధత్వం అమాయకత్వం అని చెప్పి ఆమె జీవితంలో జరిగిన అన్యాయం చెప్పి చివరికి ఆమె ఆత్మార్పణ చేసుకున్న ఎంత అద్భుతంగా చెప్తాడు గురజాడ కలువల జేరెను కన్నుల కాంతులు ఆమె ప్రకృతిలో లీనమైపోయింది అన్న దాన్ని ఎంత అద్భుతంగా చెప్తాడంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడు ఎంత దాన్ని ఎట్లా ధ్వనింపజేస్తాడంటే కలువల జేరెను కన్నుల కాంతులు మేలిమిజేరెను మేని పసల్ మేలిమిజేరెను మేనిపసల్ హంసల జేరెను నడకల బెడగులు దుర్గను జేరెను పూర్ణమ్మా కానీ ఆ పాఠం ముగించేసరికి పిల్లల కళ వెంబడి ధారాపాతంగా కన్నీళ్ళు గారుతుంటాయి పిల్లల్లో ఆ కరుణాత్మకతని లేదా ఒక అన్యాయం జరగడం పట్ల అంటే బలహీనులపైన ఎవరైతే బాధితులు ఉంటారో బలహీనులు ఉంటారో వాళ్ళ మీద సమాజం ఒక దుర్మార్గమైనటువంటి దాడి చేస్తున్నప్పుడు పిల్లల్లో ఆ కరుణాత్మకతను కనుక మనం కరుణాత్మక లక్షణాన్ని కరుణ రసార్ద్రతని కనుక మనం వాళ్ళు కలిగింపజేస్తే డెఫినెట్గా వాళ్ళ మానవత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు ఆ సంస్కారాన్ని నేను పాఠాల ద్వారా పిల్లలకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యమకారుడిగా ఎలా ఉండాలో నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చండి మీరు ఉపన్యాసం చెప్తుంటే అటు నిరక్షరాశులు అంటే చదువు రాని వాళ్ళు మా గ్రామీణ ప్రజలతో పాటు సాహితీవేత్తలు అంటే పండితులు ఉద్దన్న పండితులు కూడా ఒకటే విధంగా ఆకర్షింపబడతారు ఒక వక్త సామాన్యంగా లేదా ఒక మాస్ జనాన్న లేదా ఒక క్లాస్ జనాన్ని మాత్రమే ఎక్కువ శాతం అట్రాక్ట్ చేస్తారు కానీ రెండు వర్గాల వాళ్ళను ఒకే విధంగా ఆకర్షింప చేయగలిగే సామర్థ్యం అంటే దాంట్లో ఏమైనా కృషి చేసారా ఏదైనా నేనమ్మ జీవితంలో ఏది నేను ప్రణాళికబద్ధంగా కృషి చేయలేదు నాకు వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం ఉన్నదని నేను అనుకోను అంటే ఏమిటమ్మా అంటే నేను ఇంతకుముందు చెప్పింది ఒకటి నేను చదువరిని చిన్నప్పటి నుంచి నేను బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉంది నాకు సాహిత్య జిజ్ఞాసును నేను బాగా చదువుతాను చిన్నప్పటి నుంచే నాకు చందమామ బాలమిత్రుల దగ్గర నుంచి మొదలై ఓ విశ్వనాథ్ సత్యనారాయణ నవలలు తర్వాత ఒక కొడోటిగంట కుటుంబరావు ఒక బుచ్చిబాబు ఒక త్రిపుర్నేని గోపీచంద్ వీళ్ళందరినీ చదువుతూ వచ్చినాను నేను అట్లే ఒక వట్టికోట ఆళ్వారు స్వామి ఒక దాశరథి రంగాచార్య ఒక దాశరథి కృష్ణమాచార్య వీళ్ళందరినీ కూడా నేను చదువుకుంటూ వచ్చినాను ఈ చదువుకుంటూ రావటం వల్ల జీవితం అర్థమవుతుంది అవుతుంది వ్యక్తీకరణ సామర్థ్యం కూడా వస్తుంది తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు సామాజిక దృక్పథం కూడా ఏర్పడుతుంది ఇది మనం సమాజాన్ని సమాజాన్ని ఆకలింపు చేసుకోవడానికి తర్వాత జీవితంలోని విషయాల్ని గ్రహించటం వేరు వాటిని కళాత్మకంగా అభివ్యక్తీకరించడం వేరు కళాత్మకత అంటే ఏమిటి ఆ భావం గాఢంగా ఉండాలి నువ్వు ఏ భావం అనుకున్నావో దాన్ని చాలా గాఢంగా వ్యక్తీకరించాలి అప్పుడే ఎదుటి వాళ్ళలో ఆ గాఢమైన అనుభూతి కూడా కలుగుతుంది ఆ రసానుభూతి కూడా కలుగుతుంది అందుకని ప్రాచీన అలంకార శాస్త్రంలో కూడా రసం ఎక్కడుంది అని అడిగితే నటించే నటుడిలోనా లేకుంటే ఏదో మన ఆహార్యంలోనా పాటలోనా సంగీతంలోనా అన్నప్పుడు చివరికి సమాధానం ఏమిటంటే చూసే ప్రేక్షకుల్లోనే ఉందన్నారు రసం దాన్ని మనం వాడిలో ఉన్నటువంటి ఆ రసానుభవాన్ని మనం తట్టి లేపగలగాలి మనం తట్టి లేపగలగాలి దుఃఖం వాళ్ళే ఉంది దాన్ని మనం తట్టి లేపాలి అంతే మన దుఃఖం కాదు అతని దుఃఖాన్ని మనం అభినయిస్తున్నాం కానీ మనం అతని దుఃఖం అతని గుర్తుకొచ్చేంత స్థాయిలో మనం అభినయించగలగాలి అందుకని నేను ఒకటి పుస్తకాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఇది మనకు మంచి భాషని మంచి వ్యక్తీకరణ అని వీటన్నిటినిచ్చింది రెండో సమయంలో మనం ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రజల జీవితం యొక్క లోతులు అర్థమవుతాయి ఎక్కడ జీవితం నలుగుతుందో దాన్ని పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు వెంటనే ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు సుక్క నీళ్ళు రాకపాయే తుమ్మెదాలో అని ఒక కవి రాసినాడు మనం సరిగ్గా ఆ నీళ్ళ వేదనని వాళ్ళు నీళ్లు లేక వాళ్ళు ఏం వేదన పడుతున్నారు నేను మా స్కూల్ పిల్లలందరినీ ఒకసారి ఎక్స్కర్షన్ తీసుకున్నాను ఎక్స్కర్షన్ తీసుకుపోతే ఒక పెద్ద డ్యామ్ హోస్పేట డ్యామ్ దగ్గర పిల్లలు నిలబడి అంత విశాలంగా కనబడుతున్న జలరాశిని చూసే వెంటనే అమ్మాయి ఏమన్నదంటే అబ్బా ఎన్ని బిందెల నీళ్ళు అన్నది ఆ పిల్లకి నీళ్ళని బిందెలతో తప్ప మరో రకంగా కొలవడం తెలియదు తెలియదు ఒక బిందెడు నీళ్ళే కరువైన ప్రాంతం నుంచి ఆమె వచ్చింది కనుక ఇట్లా జీవితంలోంచి ఆ వ్యక్తీకరణలను కనుక మనం అందుకొని వాటి ఉదాహరణలుగా చెప్తూ మనం చెప్తూ పోతున్నప్పుడు అనుభవం వాళ్ళది అయినప్పుడు వాళ్ళు వింటారు అట్లనే ఆ ప్రజా జీవితంలోని ఈ కోణాలన్నింటినీ కూడా కొత్తగా అవుతున్నటువంటి ఆ జీవితంతో సంబంధం లేని వాళ్ళు కూడా వింటారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏదో ఒక విధంగా గాయపడి ఉన్నారు కనుక ఆ గాయాలన్నింటినీ కూడా మనం వ్యక్తీకరిస్తున్నప్పుడు డెఫినెట్ గా రెండు వర్గాల ప్రజలు కూడా విన్నారు గ్రామీణ సమాజంలో ఉన్నటువంటి కల్లోలాన్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఒక జయశంకర్ గారితో నేను విస్తృతంగా ఈ అంటే ఈ ఉద్యమం నాకు ఇచ్చిన వరం ఏమిటంటే వాళ్ళతో కలిసి ప్రయాణం నేను రాసుకున్న ఆయన మీద పాట తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు గల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగపోరు పొడుపులోన వీరభూమి ఓరుగల్లు ఒడలు పులకరించే పసిగుడ్డుగ పొత్తిళ్ళలు పిడికిలి బిగించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు దుంకి పారు పదునైన మాట జోరు అని జయశంకర్ గారితో విస్తృతంగా పర్యటించాను వరవరావు గారితో కలిసి మాట్లాడుతూ పోయినాను హరగోపాల్ గారితో గంటలు గంటలు ప్రయాణం చేసినాను కోదండరామ్ గారితో సిద్ధారెడ్డి గారితో వీళ్ళందరితో కేసీఆర్ గారితో నేను గంటల కొద్ది గడిపినాను కేసీఆర్ గారు కూడా తెలంగాణ గ్రామీణ జీవితం మీద దేశపత అన్న నోటి నుంచి మరిన్ని పాటలు మరిన్ని మాటలు వినబోయే ముందు మీ నైన్టీ నైన్ అడ్డాలో చిన్న బ్రేక్ అదే కేసీఆర్ అంటే గుర్తుకొచ్చి మీరు జయశంకర్ గారు తర్వాత తెలంగాణ ప్రాంతం కానీ ప్రజలు కానీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అదే స్థాయిలో మిమ్మల్ని గౌరవించింది కేసీఆర్ కూడా గొప్ప వక్త ఆయన మంచి చదువు అంటే గ్రంథాలు ఏమే ఉంది చిన్నపాటి ఇంట్లో ఉంటారు కదా కేసీఆర్ గారితో మీకున్న అంటే చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన అనుబంధం మీకు వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది ఆయనతో అంటే ఉద్యమం కలిపిన అనుబంధమే తర్వాత ఏమవుతుందమ్మా అంటే వేవ్ లెంగ్త్ ఒకటైనప్పుడు అది ఆ మనుషుల్ని మరీ దగ్గర చేస్తుంది కేసీఆర్ గారు కూడా ఎప్పుడైనా ఏమంటారంటే ఏదైనా ఒక రాయవలసి వచ్చినప్పుడు ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన వెంటనే ఏంటంటే నా వేవులు ఎంత దేశపతికి సరిగ్గా అందుతుంది నేను ఏ వ్యక్తీకరణ కావాలనుకుంటానో దాన్ని అది తాను చాలా బాగా పట్టుకుంటాడు బాగా దాన్ని తీసుకొస్తాడు ఏదైనా రాయవలసి వచ్చినా ఏదైనా చేయవలసి వచ్చినా అనేది ఆయన నమ్మకం కనుక కూర్చుని మాట్లాడుకుంటాడు ఆయన ఆయన విధివశాత్తు రాజకీయ నాయకుడిని నేను కవిను కళాకారు హాయిగా పద్యాలు రాసుకుంటూ ఉండవలసింది రాజకీయాల్లోకి విధ్వంసం అయిపోయానని బాధపడుతుంది ఆయనంత అద్భుతం ఆయన కూడా భాష సామర్థ్యం గానీ సౌష్ఠవం కానీ వ్యక్తీకరణ నైపుణ్యం కానీ చాలా గొప్పగా ఉన్నట్టు ఆయన కూడా మళ్ళీ అదే డౌన్ టు దిర్త్ ఆయన కూడా ఆయన మూలాలు గ్రామాల్లో ఉన్నాయి తెలంగాణ భాష ఈ రోజు మళ్ళీ అందరూ గర్వంగా మాట్లాడుతున్నారంటే అంతే అదే జీవత్ భాష ఆయన నోటి మీద ఉంది తెలంగాణ ప్రజలు మాట్లాడేటువంటి అద్భుతమైన నుడికారపు సొంపు ఆయన ఆయన నోట్లో ఉన్నాయి ఆయన మొన్న అన్నాడు తెలంగాణ వచ్చింది ఏముంది కొత్త కుండల ఈ వచ్చినట్టుంది మన సంసారం ఆయన అన్నాడు అది వెంటనే ఇక ఒక గ్రామీణ ప్రాంత ప్రజలకి అది దాన్ని వివరించవలసినటువంటి పని లేదు వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది అవును అట్లా చాలా అద్భుతంగా వ్యంగ్యంగా అన్నారు ఒకసారి నిజామాబాద్ సభలో డి శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ బంగారుపల్లలో తెలంగాణ తెస్తానంటే తను తెలియవన్నోడు గోకి తెలిస్తాడా అని అన్నారు వెంటనే ఆవిడ ఇటువంటి అలవోకగా అంటాడు ఆయన కనుక ఆ వేవ్ లెంగ్త్ అనేది బాగా అర్థమవుతుంది అనేది ఆయన భావన దానివల్ల ఒక వాత్సల్యం ఓ ప్రేమ ఓ ఇవి మా మధ్య ఏర్పడ్డాయి అంటే ఒక రాజకీయ ఉద్యమంతో ప్రారంభమైన అది కొంచెం పర్సనల్గా కూడా ఒక వాత్సల్య పూరితమైనటువంటి వ్యక్తిగత బంధంగా కూడా మారింది కానీ వీళ్ళందరితో నేను గడిపాను ఇది నాకు చాలా చిన్న వయసులో వచ్చిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇటువంటి మహామహులతో ఇటువంటి మేధావులతో గడపడం వల్ల ఏమైందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ మూలాలు అర్థమైనాయి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మన స్వభావంలో ఒక ఆర్ద్రత ఉన్నప్పుడు మన స్వభావంలో ఒక నెనరు ఉన్నప్పుడు పట్టింపు ఉన్నప్పుడు ఈ రెండు సమన్వయమైనప్పుడు డెఫినెట్గా నువ్వు ప్రజల్ని ఆకట్టుకోగలుగుతావు కానీ ఈ రెండింటిని సమన్వయం చేసుకొని నేను ప్రజల మధ్య పోయాను పాడాను మాట్లాడాను ప్రజలు నేను మాట్లాడుతున్నది తమ జీవన అనుభవంగా భావించారు తమ జీవితానికి సంబంధించిన విషయాలుగా భావించారు వాటికి రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అంటే దాన్ని వాళ్ళ ఉద్యమంలో తమ చైతన్యంగా ప్రదర్శించారు మీరు ఒక మంచి కవి రచయిత గాయకుడు అంటే ప్రతి వ్యక్తికి ఆ రంగంలో ఎవరో ఒకరు ప్రభావితం చేసిన వ్యక్తులు ఉంటారు కదా సాహిత్య ఇటు పాటల పరంగా మిమ్మల్ని అత్యంత ప్రభావం చేసిన వ్యక్తులు ఎవరైనా మీకు ఉన్నారా అంటే ఒక ప్రభావం అని చెప్పలేమమ్మా నేను ఇంతకుని చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఆ వాతావరణం అంతా కూడా నాకు చిన్నప్పుడు మా నాయన మా తండ్రి మా మేనమామలు కూడా ఇద్దరు మంచి కళాకారులు మా ఉమాపతి బాలాంజనే శర్మ రామేశ్వర శర్మ అని మా మా మేనమామ ఆయన మా చిన్న మేనమామ మాట్లాడుతుంటేనే ఆయన మిమిక్రీ చేసినట్టు ఉండేది అన్నమాట మాట్లాడుతుంటేనే ఎవరి గురించి మాట్లాడతారో అచ్చం ఆయన ఆయన మాట్లాడుతున్నారు ఆహా ఇమిటేషన్ అనేది మా పెద్ద మామ కూడా ఆయన మంచి పండితుడు బాగా పద్యం రాస్తారు కవి ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు కనుక వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తర్వాత నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మంజీరా చిత్రంగా వచ్చినాక నందిని సిద్ధారెడ్డి గారు సిద్ధార్ తర్వాత నేను గారు అంటే పాటలు ఎక్కువ పాడుతున్నాడు ఎక్కువ పాడినా సిద్ధారెడ్డి గారి సాహచర్యం నాకు దేనితో చెప్పినట్టు సమాజానికి సంబంధించిన దృక్పథాన్ని కానీ తర్వాత రచనా శిల్పానికి సంబంధించిన కొన్ని మెలకువలు కానీ ఒక వ్యాసం రాసిన ఒక కవిత్వం రాసిన ఎక్స్ప్రెషన్కి సంబంధించి అంటే ఆయన కూడా ఏదో కూర్చొని చెప్పినాడని కాదు ఫలానా పుస్తకం చదువు అని అన్నారనుకోండి ఆ పుస్తకం తీసుకొని ఏం గ్రహించినామన్నది తర్వాత ఎప్పుడూ మనం చర్చించుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్న ఆ మర్మాలు అర్థమయ్యాయి దాంట్లో ఉన్న ఆ నిపుణత ఏందో అర్థమైంది వాటి నుంచి చాలా వరకు ఏకలవ్య విద్యనే అంతా కూడా అందుకనే దానికి ఒక క్రమశిక్షణ ఒక సిస్టమేటిక్గా ఉండకపోవచ్చు కానీ అన్నిటికంటే సాహిత్యమే నన్ను ఎక్కువ ప్రభావం నేను చదివిన పుస్తకాలు నన్ను రంగనాయకమ్మ గారి పుస్తకాలు నాకు జీవితం పట్ల ఒక ఇవ్వడానికి ఉపయోగపడ్డాయి అట్లే నేను రాహుల్ శాంకు రాసినటువంటి పుస్తకాలు నాకు ఒక చరిత్రను గురించి కానీ తాత్వికతను గురించి కానీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి అట్లనే నాకు జయకాంత్ అనే ఒక తమిళ రచయిత ఆయన నవలలు చాలా ప్రభావం అంటే మనుషుల క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవడానికి గొప్పగా సహాయపడ్డాయి అనేకం ఇంకా నల్ల జాతి వాళ్ళ మీద జరిగిన వివక్షకు సంబంధించిన ఒక రూట్స్ అలెక్స్ హేలీ రాసినటువంటి ఎడుతరాలు ఇట్లాంటి ఎన్నో తీవ్ర గోర్కి రాసినటువంటి అమ్మ కానీ మాలపల్లి కానీ అన్నీ కూడా గొప్ప మొన్నటికి మొన్న కళ్యాణరావు గారు రాసిన అంటరాని వసంతం కానీ వట్టికోట ఆల్వర్ స్వామి రాసిన ప్రజల మనిషి కానీ వీటన్నిటిని చదవడం అనేది నన్ను తీర్చిదిద్దందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సినిమా పాట కూడా బాలసుబ్రమణ్యం గారు బాలసుబ్రమణ్యం గారు పాడే పద్ధతి ఆ పాటలో ఆయన ప్రదర్శించేటువంటి ఆ ముఖ్యంగా స్వరాభినయం నేను ఎంతో ఉందన్నట్టు ఆ పాటకు సంబంధించిన ఆ భావాన్ని ఆయన ఎంత గొప్పగా పాట మీకు ఒకటి పాడతారా లేదు సినిమా పాటలు నేను అంతగా తక్కువ ప్రాక్టీస్ చేయలేదు అంటే ఎంత గొప్ప గాయకుడు ఎన్ని పాటలు పాడినా ఒక బ్రాండ్ ఉంటాయి ఈ పాట పలానా వ్యక్తి అంటే ఈ పాట అని ఒకటి ఉంటుంది అట్లా జనాలు మిమ్మల్ని ఎక్కువగా ఈ పాట పాడండి దేశపతి గారు కేసీఆర్ గారు ఇష్టంగా మీ నోటి నుంచి అట్ల ఏదైనా పాట గా అంటే రెండు మూడు పాటలు ఎక్కువగా అడుగుతారండి అంటే నేను సిద్ధారెడ్డి గారు రాసిన పాట తెలంగాణ సంస్కృతిని అభివ్యక్తీకరించిన పాట ట్యూన్ షేక్ బాబా అని ఒక మిత్రుడు మొదటి చేసిన ప్రాచుర్యంలోకి నేను ఎక్కువగా తెచ్చినా తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్లో తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరి చిన్న పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాలపిట్టలు చూసి పడుసు సప్పట్లు పాలపిట్టలు చూసి పడుసు సప్పట్లు జొన్న కర్రల జెండ జోరున్నదేమి అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ నా తెలంగాణ జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ ఊరుగాసే తల్లి తల్లి జూడంగా బువ్వలేని తల్లి బోన వండింది బువ్వలేని తల్లి బోనమొండింది సేనుకొచ్చిన పురుగు పోసిందా బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ ఉలాట నా తెలంగాణ నా తెలంగాణ దట్టి గట్టిన రోజు డప్పు చప్పుళ్ళు పీరీల గుండంల పిలగాండ్ల ఆట పీరీల గుండంలో పిలగాండ్ల ఆట కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుళ్ళు ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ ఈ పాట ఎక్కువ మంది పాడమంటారు శ్రీ వేదిక మీదకి ఎక్కగానే నాగేటి సాళ్లల్లో పాడమను లేదా ఆ చల్లని సముద్ర గర్భం నల్లని ఆకాశంలో ఆకాశంలోని భాస్కరులెదరో ఓ ఆ సముద్ర గర్భం సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు ఎక్కువ పాడడానికి ఇష్టపడతా నేను మరిన్ని ముచ్చట్లు వినబోయే ముందు చిన్న బ్రేక్ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి జానపదం పాడే వ్యక్తి మెలోడీ బాగా వాడలేడు లేకుంటే మెలోడీ పండించిన వ్యక్తి గొంతులో అట్లా కాకుండా మీరు ఇటు మెలోడీని ఇటు జానపదాన్ని దేనికనే అద్భుతంగా పాడగలుగుతున్నారు కదా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టేనమ్మా ఓరియంటేషన్ ప్రజలు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది మనం ఎట్లా పాడుతున్నాం అనేకంటే ప్రజలు మన ఎట్లా ప్రజలు మనల్ని ప్రజల కోసం పాడుతున్న కళాకారుడిగా చూసినప్పుడు నువ్వు జానపదం పాడినా విన్నారు

నీ పాటలో వినేవాళ్ళు కూడా లీనం అవుతారు నువ్వు లీనమవుతే వాళ్ళు లీనం అవుతారు మీరు పాటలకు అద్భుతమైన ట్యూన్స్ కూడా చేస్తారు ముఖ్యంగా మెలోడీ తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి ఆ పాట ఒకసారి నందిని సిద్ధారెడ్డి గారు మీరు చేసిన ట్యూన్ ఒకసారి మీ నోట మా అంటే గొప్ప ట్యూనా కాదా అద్భుతమైన ట్యూన్ అవసరమైన గోడ బతుకు చూరులల్ల జాజు గురుతులుంటై పరిగేరిన చేన్ల ఓలే పాల పిట్టలుంటై గుడిసెకొప్పు శిఖం మీన గోగు పువ్వులుంటయి ఆత్మల తొక్కులాట అడుగడుగున పెనుగులాట తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి మట్టి సౌర భాలమునిగి మాట్లాడతాం పెట్టి పుట్టి వినగలిగే నెనరుంటే వినిపిస్తాం గుండె తట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి తెలంగాణ మట్టి తాగాలకు పట్టి గుడ్లల్లనే నీరుంటది గుండె కొట్టుకుంటది తునికాకుల తలి మంటలు తోరణాలు వింటయి తాళ్ళరేవు తాకట్టుకు తలలు రాలుతుంటయి తలలురాలితుంటయి అణువణువున దుఃఖాలు అడుగడుగున సాహసాలు తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి ఎత్తుంపుల పల్లెలల్ల ఇనుప పాదముంటది ఇనుప పాదముంటది కాల్పులల్ల తోట్లు వడ్డ కట్టె తలుపులుంటయి కట్టె తలుపులుంటాయి గాయపడిన బాలింతల పాలమరకలుంటాయి పాలమరకలుంటాయి పట్టుబడని లౌక్యం పాలుపోని కోపం తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి మట్టి సౌరభాలమునిగి మాట్లాడతాం పెట్టి పుట్టి వినగలిగే నెనరుంటే వినిపిస్తాం గుండె తట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి తెలంగాణ భౌగోళిక చిత్రం మామూలు గీసి చూపిస్తే దాని మానసిక చిత్రం ఎవరైనా గీయగలుగుతారా అంటే ఈ అద్భుతమైన సాహిత్యానికి నందిని సిద్ధారెడ్డి గారికి అంతకన్నా అద్భుతమైన స్వరకల్పనకు మీ స్వరానికి ఉద్యమాభివందన అలాగే మీరు పాడిన ప్రతి పాటను ప్రజలు మెచ్చారు ఇంకొక ముక్కలో చెప్పాలంటే మీ గొంతును గుండెల్లో దాచుకున్నారు అవి కాక మీకు నచ్చిన పాటలు ఏమన్నా కొన్ని పల్లవులు ఒక రెండు మూడు మాకు దాదాపుగా అన్ని పాటలు పాడించిన అమ్మా నేను మా పాడినట్టే మాకు కుతి తీరట్లేదు తెలంగాణమ తను వెళ్ళమాగానమా గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా ఇది గోరటి వెంకన్న రాసిన పాట చాలా అందమైన పాట ఎగిసేటి గోదారి యదమీద చంద్రహారం ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందెరవళి పెనుగంగ ప్రాణహీత కిన్నేరసాని మోత ఆ చిలుక వాగు చిందు జంపన్న వాగు పొంగు జలతారు వెండి కొండలు మెరిసేటి పూలదండలు తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గాణమా నేను రాసుకున్న జయశంకర్ గారి పాటలోనే ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం సమానత్వాన్ని కోరి చేసిన ప్రస్థానం ఇది స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం ఆంధ్రవలస పాలనకు ఇది అంతిమ చరణం చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం ఆ ఉదయంలో లో జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు వట్టికోట ఆళ్వారు స్వామి మీద నేను పాట రాసుకున్నాను వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు పలుకుతోంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు గ్రంథాలయ ఉద్యమమై గడికి ఎదురు నిలిచావు వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టి రజా కార్ల అక్షరాల కైజారు రజాకార్ల నేదు అక్షరాల కైజారు అట్లా నిజానికి అనేక పాటలు అవి నా హృదయాన్ని పట్టి ఊపినవి నేను ప్రజలను తట్టి లేపినవి ఇట్లా ఈ పాటలు పాడే ఒక గొప్ప అవకాశం లభించడం ప్రజల మధ్య ఒక గొప్ప ప్రభావపూరితమైనటువంటి పాత్ర నిర్వహించే ఒక సందర్భంలో నేను జీవించడం తెలంగాణ ఉద్యమ సందర్భంలో జీవించడం అనేది ఒక గొప్ప వరం ఆ వరం ఇవాళ వచ్చింది అంటే ఎంత మనలో నిజాయితీ ఉన్నా నిబద్ధత ఉన్నా సందర్భం లేకుంటే మనం ఒక సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించలేము కనుక ఈ సందర్భం కూడా అంత గొప్పది కనుక ఈ సందర్భంలో జీవించినందుకు ఈ చరిత్రలో భాగమైనందుకు ఈ చరిత్ర నిర్మాణంలో నా వంతు కృషి చేసినందుకు గర్వంగా సంతోషంగా దేశపతి గారు ఈ తెలంగాణ ఉద్యమం సాఫల్యం జరిగి ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా రేపటి తెలంగాణ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా పుస్తక భాషలో ఇదే తెలంగాణ యాసను ఉంచబోతున్నారా అమ్మా అంటే వ్యావహారిక భాషగా తెలంగాణ ప్రజల వ్యక్తీకరణలు చోటు చేసుకోవాలన్నది మనం వాదించింది జరిగింది ఏమిటంటే టెక్స్ట్ బుక్లు అనేవి అక్కడి ప్రచురణాలయాలు ముద్రించాయి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కనుక ఏమిటంటే అక్కడి వ్యావహారికం దాంట్లోకి వచ్చింది తప్పులేదు వస్తాయి అదేవి కుట్రా అనము కానీ అదే సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భాషా వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో ఉడికారాలు కావచ్చు పలుకుబడులు కావచ్చు ప్రత్యేకమైనటువంటి డిక్షన్ కావచ్చు పదజాలం కావచ్చు వీటన్నిటిని కూడా దాంట్లో ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది పెద్ద తేడా కూడా ఏముంటుందంటే చివర ఉండేటువంటి క్రియలోనే తేడా ఉంటుంది వచ్చాను వ అంతే కదా కొంచెం దీర్ఘం ఎక్కువ ఉంటుంది అక్కడ మనం దీర్ఘం తగ్గిస్తాం ఆ చివరన కనుక ఈ ఇది ఇట్లా రాస్తే ఇట్లా రాయకూడదు అన్నారు అట్లా రాయకూడదు అన్న అని అనేది మన వాదన మేము ఎట్లా మాట్లాడుతూ మేము అట్లా రాస్తాం కానీ మమ్మల్ని వద్దని అనకండి మా భాషని తీర్చిదిద్దే పని తప్పులు వెతికే పని చేయకండి అన్నది వాదించినటువంటిది డెఫినెట్గా జరగవలసింది ఏమిటంటే తెలంగాణ పదజాలం తెలంగాణ వ్యక్తీకరణలు తెలంగాణ ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఉండేటువంటి పదజాలం ఉంది మిగతా ప్రాంతాల్లో అది ఎక్కువగా ఉపయోగించకపోవచ్చు వాటిని అనాగరికంగా చూడకుండా వాటిని వ్యవహార భాషలో వాటిని ప్రవేశపెట్టాలి లిఖిత భాషలో వాటిని ప్రవేశపెట్టాలనేది ఇవి ప్రవేశపెడుతూ పోతున్న క్రమంలో తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవహార భాష అనేది ప్రాసెస్లో ఏర్పడాలి ఒక్క ఉదుటున రాదు ఇవాళ్ళు మనం చూస్తున్న ఈ వ్యవహార భాష కూడా అమాంతం ఆకాశం నుంచి ఊడిపడలేదు ప్రారంభంలో ఒక రకంగా ఉన్నది తర్వాత 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 అది రకరకాలుగా మారుతూ వచ్చింది పత్రికల్లో రాస్తున్నప్పుడు ఆ పత్రికా భాష కానీ ఇవన్నీ కూడా కనుక ఇది కూడా ఒక ప్రాసెస్లో ఎవాల్వ్ అవ్వాల్సిందే డెఫినెట్గా అట్లా ఎవాల్వ్ అవుతుంది ఇక మిగతా విషయానికి వచ్చేసరికి ఏమిటంటే ఇది ఒక ఉత్పత్తి కేంద్రంగా ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్నటువంటి సంక్షోభం పోవాలి గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ అని తెలంగాణ మాతృగీతలోనే రాసుకున్నాం కదా ఈ చెరువులు నదుల జలాలతో చెరువుల్ని అనుసంధానం చేసి మొట్టమొదటి తెలంగాణ వ్యవసాయాన్ని సమృద్ధం చేయాలి ససిశామలం చేయాలి దాని నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులతో ఒక అగ్రోబెస్డ్ పరిశ్రమలు రావాలి ఇవన్నీ ప్రజలకి పెద్ద ఉపాధిని కల్పించాలి తెలంగాణ ఉద్యమ సారాంశం చెప్పాలంటే బతుకు తెరువు కోరట్టు ప్రజలు బతుకు తెరువు కోరుకుంటున్నారు బతకడానికి ఒక మార్గం కావాలని కోరుకుంటున్నారు అట్లే హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు బతుకు తెరువునిచ్చే వాళ్ళ నాగరికత కేంద్రంగా వాళ్ళ వికాస కేంద్రంగా వాళ్ళ ఆర్థిక కేంద్రంగా వాళ్ళకు ఒక గొప్ప మార్కెట్గా వాళ్ళకు ఉపాధి పెంచేటువంటి ఒక నగరంగా ఈ హైదరాబాద్ రేపు పరివర్తన చెందాలి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి సార్థకత ప్రజలు కోరుకున్నది నెరవేరినట్టు దాన్ని ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయన్నది రేపు మనం భవిష్యత్తులో చూడాలి లేదా ప్రభుత్వాలు విఫలమవుతున్న చోట మళ్ళీ కౌలుగా కళకాల కళాకారులు మన మనం నిర్వహించాలి పోయిట్ ఈక్నాలజీ లెజిస్లేచర్ అన్నాడు అంటే ఒక ధృవీకరించబడని శాసనసభ్యుడు అని కనుక శాసనసభలోనే ఉన్నాం ప్రజల శాసనసభలో ఉన్నాం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నాము శ్రీనివాస్ అన్న చూసేది కదా ఉద్యమ కావుడు ఎట్లా ఉండాలి ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి ఒక కవిగా రచయితగా గాయకుడిగా అది ఏ కళైనా కూడా ప్రజల పక్షంగా ఉంటేనే ప్రజా కళాకారుడి జీవనం సార్థకత అయినట్టు అని మాటల్లో చెప్పకనే చెప్పిండు దేశప శ్రీనివాస్ అన్న మస్తు దప్పు ఉంటే గోదాట్లు పోయి నీళ్ళు అయినంత కమ్మగా ఉన్నాయి కదా అన్న మాటల పాటలు మల్లగీస్ మంచి గెస్ట్ తోటి మీ ముందటికి వస్తుంది కృష్ణవేణి మీ నైంటీ నేను